కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో భాగంగా పోరిమామిల పట్టణంలో బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నగర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా రోడ్ షో నిర్వహించారు। ముందుగా పోరిమామిల పట్టణంలో 6వ వయసు ఆత్మీయ సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు। రాష్ట్రంలో ఈ బద్వేల్ జిల్లాలో ఏదో తరగతన నడుస్తామన్నట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది। ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ అధికారంలో ఉండి కూడా కోవిడ్ సమయంలో ఈ దేశంలో ఉన్న ప్రజల్ని ఎలా గాలి వదిలేస్తారో మనం చూసాం। పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఎలా మన నడుమిర్చారో మనం చూసాం। నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టారో మనం చూసాం। సెంట్రల్ లో పవర్ ఉండి ఏం చేయలేని వాళ్ళు బద్వేల్ సీట్ ని ఏం చేసుకుంటారో ఒకసారి చెప్పాలని కూడా అడుగుతున్నా। కాబట్టి బీజేపీ వాళ్ళు మీ చెవుల్లో పూలు పట్టాలని తిరుగుతున్నారు। ఆ కమలాలు కమిలిపోయేలాగా వాళ్ళకి బుద్ధి చెప్పండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు। ఇక కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎక్కడా కూడా లేదు। ఈరోజు ఉనికి కోసం ఇక్కడికి వచ్చి ఏదో తూతూ మంత్రంగా మీకు కాకమ్మ కబుర్లు చెప్తున్నారు। కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన ఈ ప్రజల కోసం ఆయన ఆశయాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి ఎన్నో కష్ట నష్టాలని ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈరోజు మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి ఈరోజు దేశంగా మన సుగమని 1,00,000 పైగా మెజార్టీతో గెలిపించి అన్నకి కానుకగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ముఖ్యంగా మనం గమనించాలి, గతంలో ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూస్తే జన్మభూమి కమిటీలతో ఏ విధంగా ప్రజల్ని వాళ్ళ రక్తాన్ని పీల్చుకున్నారు, వాళ్ళని ఇండ్ల దగ్గర వాళ్ళ కాళ్ళ కింద నొక్కి పెట్టి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక ఇల్లు ఇవ్వాలన్నా ఏ విధంగా ఈ 30 మాసాల జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీరు చూశారు। ఎన్నికలప్పుడు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా చర్చలు చెప్పినట్టుగా ప్రతి హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు। అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు మరి కేవలం సంక్షేమ పథకాలకే ఈ 30 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది। ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం ఆయన కృషి చేయడం జరిగింది। అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ నియోజకవర్గంలో రైతాంగం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఈ నియోజకవర్గం అందరూ కూడా బ్రహ్మసాగర్ ఆరోగ్యంలో ఆధారపడుతున్నారు। బ్రహ్మసాగర్ దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఏడాది 17 చేయాలని చెప్పి హిందువుల నుంచి బ్రహ్మసాగర్కు ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేశారు। దాదాపు 600 కోట్ల రూపాయలు దాన్ని మంజూరు చేశారు। టెండర్లు పూర్తయినాయి, పనులు ప్రారంభమైనాయి, ఏడాది కాలంలో పూర్తయినాయి। పెరుగుతున్న నీళ్లతో పాటు గుంట నీళ్లు కూడా మన బ్రహ్మసాగర్కి వస్తాయి। ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి వెళ్ళిన సమర్థవంతంగా పరిపాలిస్తూ తన వాగ్దానాన్ని 100% ఈరోజు నెరవేరుస్తున్నాడు। కానీ ఈ దేశంలో మీరు చూస్తే అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు, దాదాపుగా అన్ని రాష్ట్రాలకి అప్పులు కూడా ఉన్నాయి। కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చరు। ఎందుకంటే వాళ్ళు మనసున్న ముఖ్యమంత్రులు కాదు। ఆ మనసున్న ముఖ్యమంత్రులు మీ కడప జిల్లా వాళ్ళు, ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు। సో మీరు చాలా అదృష్టవంతులు। దేశమంతా ఆదర్శంగా తీసుకునే ముఖ్యమంత్రులు మీ జిల్లాలో పుట్టడం, అలాంటి జిల్లా అది దేశం ఎలా ఉండాలి అంటే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ బద్వేల్ ఓటర్లు అన్నట్టుగా బంపర్ మెజారిటీగా మీరు గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను। ఎందుకు చెప్పండి, ఏ రాష్ట్రంలో లేదు, వాళ్ళకి దొరకరు కూడా। అలాంటి అదృష్టం మనకు దొరికింది కాబట్టి ఆయన రుణం తెచ్చుకోవాలి। ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా महिला సాధికారత కోసం ముఖ్యంగా మహిళలకి సముచిత స్థానాన్ని కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు। అటు రాజకీయాల్లో గాని ఇటు సామాజికంగా గాని అటు నామినేషన్ వర్క్స్ లో గాని నామినేటెడ్ పోస్టుల్లో గాని ఇటు వాలంటీర్ లో గాని అన్నిట్లో కూడా దాదాపుగా 50% మనకి ఇచ్చి మహిళల్ని గౌరవిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సంగతి మీరు తెలుసుకోవాలి। అలాగే ఒక దళిత మహిళకి ఈ రోజు హోం మంత్రిగా ఈ రాష్ట్రంలో కూర్చోబెట్టడమే కాకుండా ఒక ఎస్టీ మహిళని డిప్యూటీగా గెలిపించడమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో 30 తేదీ జరగబోయే ఎన్నికల్లో రేపటి సాయంత్రంతో ప్రచారం ముగియబోతుంది। సో మీరు ఈ 2 రోజుల గ్యాప్లో బాగా ఆలోచించుకొని మీ చెవులో పువ్వు పెట్టాలనుకుంటున్న కమలం పార్టీకి కమిలిపోయేలాగా బుద్ధి చెప్పాలి। అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మిమ్మల్ని గాలి వదిలేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకుడికి బుద్ధి చెప్పి మీకోసం నా తండ్రి ఆశయాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించి మనందరి కోసం ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు మనకి